రైతులకు క్రాప్ హాలిడేలు, పారిశ్రామికవేత్తలకు పవర్ హాలిడేలు. ఇది కాంగ్రెస్ యొక్క విద్యుత్ విధానం ఆనాడు. మళ్ళీ తిరిగి రైతుల కంట కన్నీరు చూడాలన్నట్టు మిత్తిలకు అప్పులు తెచ్చిన, మిత్తిలకు అప్పులు తెచ్చేసిన పంటలన్నీ మళ్ళీ ఎండిపోవాలన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, ఏమీ సిగ్గు కూడా పడడం లేదు. అమెరికాలో చెప్పిండంటే మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక అమెరికా పోయినాక ఏదో పోజు కొట్టాలని మాట్లాడిండు. పెద్ద అభ్యుదయవాది లెక్క బిల్డప్ ఇవ్వండి అనుకున్నాం, కానీ నిన్న చాలా బాహాటంగా చాలా డైరెక్ట్గా 3 గంటలు చాలు తెలంగాణలో ఉన్నదంతా చిన్న సన్నకారు రైతులే అనే మాట చాలా స్ట్రైట్గా బాహాటంగా ఓపెన్గా బరి తెగించి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9.5 సంవత్సరాల్లో నీళ్లు అనే ఒక సబ్జెక్టులో ఎంత చేసినామో మీ కళ్ళ ముందే ఉంది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి అది వర్షం రూపంలో వచ్చింది కావచ్చు, లేదా మనకు హక్కుగా సంక్రమించింది కావచ్చు కృష్ణలో గోదావరిలో, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు కాలంతో పోటీ పడుతూ నిర్మాణం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో సాగునీటి రంగానికి, ఉచిత విద్యుత్కి, వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది. ఎందుకంటే బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతులకు కరెంటు ప్రాణప్రదమని గుర్తించి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అది కూడా నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈరోజు తెలంగాణలో కాలిపోయే మోటార్లు లేవు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ లేవు, ఎన్ని గంటలు మోటార్ నడిచినా పైసా బిల్లు లేదు. కాల్వల మీద మీరు ఎన్ని మోటార్లు పెట్టి నీళ్లు తోడుకున్నా, ఎన్ని చిన్న చిన్న లిఫ్టులు పెట్టుకున్నా రైతును అడిగేటోడే లేడు, అడ్డు చెప్పేటోడు లేడు. ఉచిత విద్యుత్ కోసం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం మీకోసం నెలకు 1000 కోట్ల రూపాయల చొప్పున, సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో ఖర్చు పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ కటిక చీకట్లు పోయి 24 గంటల కరెంట్ వచ్చి ఇప్పుడిప్పుడే మొహం తెలివైతున్న తెలంగాణ రైతన్న ఆలోచించు, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించు. ఒకవైపు బీజేపీ మెడ మీద కత్తి పెడుతుంది, మోటార్లకు మీటర్లు పెట్టమని మోడీ గారు హుకుం జారీ చేస్తాడు. మీటర్లు కనుక పెట్టకపోతే నేను మీకు రుణాలు ఇయ్యను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. అయినా సరే 30,000 కోట్లు వదులు.